సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వెయ్యాలో. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మరి యాడ్ రోడ్ సింగనగర్ యాడ్ రోడ్ ఆ లోపలికి మాత్రం ఏవి రావట్లేదండి, ఎటువంటి రెస్క్యూ టీమ్స్ రావట్లేదు. చిన్న పిల్లలు, ముసలివాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ చాలా బాగా సఫర్ అవుతున్నారు. ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ కూడా రావట్లేదు, వాటర్ బాటిల్స్ లేవు, పవర్ సప్లై లేదు. ఎలాగా ఇది అయింది కదా, పవర్ సప్లై లేదు, వాటర్ లేదు, చాలా మంది చాలా ఇక్కట్లు పడుతున్నారు. అక్కడ బోట్స్ వచ్చినా డబ్బులు అడుగుతున్నారండి, డబ్బులు ఇస్తేనే తీసుకెళ్తాము. ఆడవాళ్ళైనా చిన్నపిల్లలైనా లేడీస్ ఎంతమంది వెళ్ళినా డబ్బులు ఇస్తారా, ఎంత ఇస్తారా? ఎవరెవరితో డబ్బులు ఉంటున్నాయో వాళ్ళకి అందుతున్నాయి, సామాన్య ప్రజలకి వరకు అందటం లేదండి. చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటర్ ఫ్లో ఇంతవరకు ఉందండి, మాకు ఎటువంటి రెస్క్యూ టీమ్స్ వచ్చి అలర్ట్స్ కూడా చెప్పటం లేదు. కనీసం జాగ్రత్తగా ఉండండి, మాకు ఎటువంటి సెక్యూరిటీ ఏమీ లేదు, ఎవరు బోట్స్ ఎక్కించుకోవట్లేదు. 7,000 10,000 డిమాండ్ అండి, ప్రైవేట్ బోట్ 7,000 10,000. మా అమ్మకు బాగాలేదు, మా భార్యకు బాగాలేదు, ఆపరేషన్ చేసి ఉన్నామని చెప్పేసి మాట్లాడారంటే 10,000 డిమాండ్. మా వాళ్ళకి అయితే 5,000 డిమాండ్. ప్రైవేట్ వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు, ప్రభుత్వం అసలు కోఆర్డినేషన్ లేదు, ప్లానింగ్ లేదు, అట్ర ఫ్లాప్ అయిపోయారు. వరద బాధితులు కాపాడే విషయంలో మాత్రం లోపల పాలు కాదు కదా, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. బయటకు వస్తే ఒకళ్ళు ఒక్క పగిలేస్తారంట, 10 మంది పిల్లలు వస్తే పిల్లలు వస్తారన్న నీళ్ల నుంచి. కొన్ని బోట్ అనేది ఇందుకం చేస్తున్నారు వాళ్ళు, అధికారం లేదు. అవన్నీ ఖాళీగానే ఉంటున్నాయి బోట్లు, ఖాళీగానే ఉంటున్నాయి. కానీ మాకు వాళ్ళు ఫోన్ చేసి వీళ్ళు ఫోన్ చేశారు అంటున్నారు తప్ప లోపలికి రావట్లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ వారు చేతులు ఎత్తేసారండి, ఇది సరిగ్గా ఎవరికి లోపలికి మాత్రం డెప్త్కి వెళ్ళట్లేదండి. మేము పొద్దున్న మార్నింగ్ 5 వచ్చాం సార్ లైన్స్ క్లబ్ నుంచి, మా గవర్నర్ గారు పిలిపేందుకు. ఒక 20 మంది లైన్స్ సర్వీస్ చేస్తున్నాం సార్, ఎంత సర్వీస్ చేసినా మేము చేసేది అది చిన్న సేవే కానీ గవర్నమెంట్ వారు గట్టిగా చేస్తేనే అందరికీ అందుతుంది సార్. వయోవృద్ధులు లోపల అల్లాడిపోతున్నారు సార్, వయోవృద్ధులు, చిన్నపిల్లలు, ప్రెగ్నెంట్ లేడీసు, హార్ట్ పేషెంట్స్ లోపలికి మాత్రం వెళ్ళట్లేదు సార్. వెహికల్స్, పడవలో మాత్రం మాకు సార్ చెప్పాలి వెళ్ళాలంటున్నారు సార్. అందరూ జనాలు ఆకలితో అల్లాడుతున్నారండి. ఈ రోజు నేను బయటకు వచ్చానండి, వాళ్ళకి ఏమైనా తీసుకెళ్దామని చెప్పి అట్టుకుని వచ్చానండి. ఇది ఒకటి దొరికింది, అందరు దొరికింది, అందరు తీసుకున్న వాళ్ళే తీసుకున్నారు. ఆ నీళ్ళలోనే వచ్చానండి, నడుచుకునే వచ్చా, నీళ్ళలోనే పడిపోయాను. అందులోనే వాళ్ళు పట్టుకున్నారండి నన్ను, లేకపోతే నేను కొట్టుకుని వెళ్ళిపోయేదాన్ని. అలాగ వచ్చానండి, ప్రాణాలు ఆరు చేతులు పెట్టుకుని వచ్చాము. మరి మాకైతే ఏమీ దొరకట్లేదు 2 రోజులు ఇవాళకి. చిన్నతో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి మా ఏరియాలో, వాళ్ళ కోసం చెప్పి వచ్చా. ఇగో ఇవి ఒక్కటి తప్ప ఇంకేమీ దొరకలేదు మాకు. అది మాకు వాటర్ వచ్చిన ఇళ్ళలోకి, ఇళ్ళలోకి వాటర్ వచ్చినాయి. మాకు తినడానికి నీళ్ళు లేవు, అన్నం లేదు, మా పక్క ఒక పాల ప్యాకెట్ అనేది రాట్లా, అసలు ఏమీ లేవు మాకు సౌకర్యం కూడా. అది అసలు మాకు ఏమి అంది ఇట్లా, మాకు లాస్ట్ రెడ్ కాలనీ వాటర్ ట్యాంక్ దగ్గర మాకు ఒక్క పాల ప్యాకెట్ కూడా అంది ఇట్లా. మాకు ఇంటి దగ్గరికి వచ్చే పరిస్థితి చూసి ఏమీ లేదు, అసలు ఇంటి దగ్గరికి వచ్చే పరిస్థితి కూడా లేదు. మంచి నిలబడి లేరు మాకు, మీ దగ్గరకు వచ్చే కనీసం నిలబడలేరు, మా ఇళ్ళకాడికి వచ్చి మాట్లాడిన నిలబడలేరు. మాకు మంచి నీళ్ళు లేవు, ఏమి లేవు, మా బాధ దేవుడు చూస్తున్నాడు. అసలు తీసుకెళ్తామా, వాళ్ళు వాళ్ళే అమ్ముకుంటారు, దాచుకుంటారు, వాళ్ళే తింటారు. రోడ్లు మేలకి ఎత్తున్నా ఎత్తున్నామని దాచుకుంటారు, మాకేమీ లేవండి. మాట్లాడుతున్నారు మీ పార్టీ తరపున, మీ పార్టీకి ఇస్తారు మాకు లేదు, అక్కడ ఉన్నారు ఎల్లారని చెప్తున్నారు. షరీఫ్ తరపున పార్టీ విపత్కర పరిస్థితుల్లో కూడా పార్టీల గురించి, పార్టీ గురించే మాట్లాడుతున్నాడు. ఆ దొంగడా పట్టేది పార్టీ కావాలంటే వాడికి, పార్టీ కావాలా మనుషులు కావాలా వాడికి? ఇప్పుడు మనుషులు ఎలా బతకాలి మేము? మేము మా పక్కన మేము ఎలా బతకాలా? రెడ్డి కాలు ఉన్నాము, మాకు తినడానికి లేదు, పాలు లేవు, మంచులు లేవు, ఒక తాగడానికి అవకాశం కూడా మాకు లేదు. మేము ఎలా బతకాలా అక్కడ? కరెంటు లేదు, ఈ వాటర్ ఇళ్ళలో ఇంత లోతులు వచ్చింది, మేము ఎలా బతకాలా? ఇస్తే బాటిల్ ఇవ్వాలి, దొరికిన వాళ్ళు దొరికినారు, కేసులు తీసుకెళ్లిపోతున్నారు. వాటర్ వెళ్ళే మార్గం లేదు, ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. పసిపిల్లలు ఉన్నారు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు, పడవలు వేసారన్నారు. పడవలు మనిషికి 500 రూపాయలు అడుగుతున్నారు. పడవలు ఉచితంగా వేసినాం, ఎవరు వేసారు? ఎవరు రావాలండి? పడవ వేసిన వాళ్ళు 1,500 రూపాయలు అడుగుతున్నారు. మామూలు చేర్లు, కాయచేర్లు మొత్తం వస్తున్నాయి, ఎవరు ఉండాలి? మేము అక్కడ నుంచి ఎందుకంటే టెక్తి ఎంత కిలోమీటర్ ఉంది, ఆ లాగ నుంచి సందుల్లోకి తాగటానికి దొరకలేవు. పడవలు రాకపోతే మేడం మీద ఆ నుంచి పడవలో డబ్బులు తీసుకుంటున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు సార్. పడవలో ఒక్కరు కూడా తింటాను సచిన్ వచ్చినామంటున్నారు కదా, ఎవరు రమ్మను చూద్దాం, ఇన్ని నిలబెట్టేద్దాం. ఎవరినైనా వాటర్ వచ్చింది అన్న, వాటర్ వచ్చింది అన్న సూచన కూడా మాకు ఎవరికి తెలియజేయలేదు. గంటలో 5-4 అడుగుల పైన పెరిగిపోయింది ఒకేసారి, ఎవరు దాటుకోవడానికి లేదు. వెళ్ళిపోయాయా? చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆ టర్నింగ్ తిరుగుడు ఇట్టి అన్నాడు, వెళ్ళిపోయాడు. ఒక మాట్లాడకుండా సాయం చేస్తాడు కదా, ఏంది చేస్తాడు ఆయన, చేస్తాడు బాగానే చేస్తాడు. జనాలు మునిగిపోతున్నాడు, చూసిపోతున్నాడు కానీ ఇట్టి అనుకుంటా. మీ బాధ ఎవరు వినలేదా చంద్రబాబు నాయుడు? మేము కేకలేసాం అయ్యా 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 అని ఇట్టి అనుకుంటా. ఆ టర్మినల్ తిరిగి వెళ్ళిపోయింది అన్నారు. పడవల్లో వస్తే మెయిన్ రోడ్ లో ఇచ్చేస్తున్నారు, లోపల రాట్ల లోపల పిల్లలు చచ్చిపోతున్నారు. పిల్లలు పడవల్లో లోపల రావట్లా.
ఇంట్లో సామాన్ లక్షల్లో నాశనం అయిపోయినాయండి. ఏమి తీసుకెళ్ళాం మీకు, కన్న వేసుకుని బయటకు వచ్చా. నా ఇంట్లో కనీసం 100,000 రూపాయలు సామాన్ నాశనం అయిపోయింది. మాకు వాటర్ ఇచ్చారా, తిండి ఉందా, ఏముంది? హైదరాబాద్ వచ్చి మొత్తం ఆదుకుంటా అని చెప్పేసి అన్నారు. ఓట్లు అయితే వచ్చారు, ఒక్కరన్నా వచ్చి అడిగారా ఏమన్నా? ఇప్పుడు సందుల్లో ఉన్న వాళ్ళకి రోడ్ల మీద ఉన్న వాళ్ళకే ఇచ్చిపోతున్నారు. సందుల్లో వాళ్ళు ఏం చేయాలి? వాషింగ్ మిషన్లు, మంచాలు, పిజ్జులు అన్ని పోయినాయి. ఎవరన్నా వచ్చి వాటర్ ఇచ్చారా, లేకపోతే తిండి ఇచ్చారా, ఏం చేశారు? ఎవరన్నా వచ్చారా? చాలా ఇంతకుముందు అసలు లేదు, ఇప్పుడైతే పెద్ద ఇళ్ళలోకి కూడా వచ్చేసి అవన్నీ తట్టుకుని లా కరెంటు లేవు, వాటర్ నీళ్ళు లేవు, నీళ్ళ కోసం చచ్చి దాకా అటు దూరం కొలపల్లెలు కొనుక్కోవాల్సి వస్తుంది. అయిపోయినట్టే దీని పని. మొన్నే వారాల క్రితమే కొన్నా బండిని, అయిపోయింది ఇలా వచ్చి.